దళపతి ఏ విజువల్ మాస్టర్ పీస్. మన్రత్న గారు తీసిన మూవీస్ లో దళపతి ఏ సినిమాటిక్ వర్క్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కదా ఇద్దరు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. మణిరత్నం గారు ఈ స్క్రిప్ట్ ని మహాభారతంలో కొన్ని క్యారెక్టర్స్ ఆధారంగా తీసుకున్నారు. కర్ణ, రజనీకాంత్, దుర్యోధన్, మమ్మూటి, అర్జున, అరవింద స్వామి, ద్రౌపది, శోభన, కుంతిదేవి, శ్రీవిద్య. మణిరత్నం గారు ఈ కథని గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇంకా కథ విషయంకి వస్తే, భోగి పండుగ రోజున 14 ఏళ్ల కళ్యాణి ఒంటరిగా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. సమాజానికి భయపడి కదులుతున్న గూడ్స్ రైల్లో బిడ్డను విడిచిపెడుతుంది. ఈ షార్ట్ ని మీరు గమనిస్తే మహాభారతంలో కుంతిదేవి పుట్టిన కర్ణుడికి ఒక నదిలో వదిలేస్తుంది. మణిరత్నం గారు కూడా రైల్లో వదిలేసిన షార్ట్ ని పెట్టారు. మురికివాడలో నివాసిస్తున్న వ్యక్తులకి బాబు దొరుకుతాడు. వాళ్ళు సూర్య అని పేరు పెట్టి పెంచుకుంటారు. ఈ సీన్ అంతా కథకి మూలమని బ్లాక్ అండ్ వైట్ లో చూపించారు. సూర్య ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ అమ్మ ఎందుకు వదిలేసిందని ఆలోచిస్తూ ఉంటాడు. అతని తల్లి నుండి వచ్చిన ఏకైక వస్తువు ఆమె అతనికి ఉంచిన పసుపు రంగు సాలువ మాత్రమే. సూర్య అక్కడ పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేడు. ఇక్కడ మణిరత్నం టేకింగ్ ఎలా ఉంటుందంటే, సూర్యుని చాలా షార్ట్స్ వరకు సూర్యుడితోనే పోలుస్తారు. ఎందుకంటే మహాభారతంలో కుంతిదేవికి సూర్యుడు అనుగ్రహంతో కర్ణుడు పుడతాడు. అందుకని రజనీకాంత్ గారికి సూర్య అని పేరు పెట్టి సూర్యుడితో పోల్చే షార్ట్స్ పెడతారు. ఈ సినిమాలో చాలా వరకు షార్ట్స్ మార్నింగ్ 4:30 లేదా ఈవినింగ్ 5:30 తీసేవారు. ఎందుకంటే రజనీకాంత్ గారికి చాలా వరకు ఆ టైం షార్ట్స్ లోనే సూర్యుడు బాగా కనిపిస్తాడని. ఈ కథలో ప్లస్ పాయింట్ వాళ్ళ స్నేహం. దుర్యోధన పాత్రలో మమ్ముటి గారు చేశారు. సినిమాలో ఆ పాత్ర పేరు దేవరాజ్. దేవరాజ్ ఒక గ్యాంగ్స్టర్. దేవరాజ్ అంటే ఊర్లో అందరూ భయపడుతుంటారు. కానీ దేవరాజ్ గ్యాంగ్స్టర్ అయినా దయగలవాడు, మంచివాడు. దేవరాజ్ రైట్ హ్యాండ్ అయినా రమణకి సూర్యకి మధ్యన గొడవ జరుగుతుంది. ఆ గొడవలో రమణ చనిపోతాడు. రమణని చంపినందుకు సూర్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రమణ చేసిన తప్పుని దేవరాజ్ గ్రహించి సూర్యని జైలు నుంచి విడుదల చేస్తాడు. అక్కడ నుంచి వీళ్ళ స్నేహంతో కథ ముందుకు సాగుతుంది. ఇంకా తల్లి పాత్రకి వస్తే, రజనీకాంత్ గారికి సినిమాలో తల్లిగా నటించింది శ్రీవిద్య. ఈ సినిమాలో పాత్ర పేరు కళ్యాణి. ఈ పాత్ర మహాభారతంలో కుంతిదేవి ఆధారంగా తీసుకున్నారు. ఈ కథలో మాతృత్వం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ మనసుకు హత్తుకునేలా భావోద్వేగంగా ఉంటాయి. కళ్యాణి తన మొదటి సంతానమైన సూర్యని విడిచిపెట్టి ఆమె కృష్ణమూర్తిని వివాహం చేసుకుంటుంది. సూర్య తన తల్లితో కలిసేటప్పుడు వాళ్ళ గతాన్ని గుర్తు వచ్చేటట్టు మనకి బ్యాక్ గ్రౌండ్ లో ట్రైన్ హార్న్ సౌండ్ వినిపిస్తుంది. ఈ షాట్ ని మణిరత్నం గారు ఎంత బ్రిలియంట్ గా తీశారంటే, ఒకే ఫ్రేమ్ లో వాళ్ళ మనసులో ఉన్న బాధని ఇద్దరి మధ్యలో ఒక పిల్లర్లా చూపించారు. ఇంకో షాట్ లో ఆ పిల్లర్ లాంటి బాధను పగలగొట్టాలంటే కళ్యాణి భర్త అని మనకి ఈ సీన్ ద్వారా చూపిస్తారు. కృష్ణమూర్తి సూర్యని కలిసి, కళ్యాణి మీ అమ్మ అని చెప్పగానే సూర్య వాళ్ళ అమ్మగారిని చూడటానికి వెళ్తాడు. ఈ సీన్ లో మణిరత్నం గారు మహాభారతంలో కుంతిదేవి కర్ణుడిని నదిలో వదిలేస్తుంది. అలా సూర్య కూడా నదిలో దొరుకుతాడు. అందుకని కళ్యాణి నడుచుకుని వస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో నదిని చూపిస్తారు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో కళ్యాణి వాళ్ళ చిన్న కొడుకు ట్రైన్ ఎక్కమని అంటే వాళ్ళ అమ్మ ఎక్కకుండా నేను పెద్ద కొడుకుతో ఉంటానని అంటుంది. దీనికి అర్థం, సూర్యని చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ట్రైన్ లో వదిలేస్తుంది. మళ్ళీ అదే ట్రైన్ లో వెళ్లాలంటే సూర్యని వదిలి వెళ్ళాలి, అందుకే నేను సూర్యతో ఉంటానని అంటుంది. ఇంకా ఈ మూవీలో సూర్యకి తమ్ముడుగా చేసింది అర్జున్. ఈయనది మహాభారతంలో అర్జునుడు పాత్ర. ఈ సినిమాతో మణిరత్నం గారు అరవింద స్వామిని పరిచయం చేశారు. ఇంకా హీరోయిన్ పాత్రకు వస్తే శోభన గారు, ఈమె పాత్ర మహాభారతంలో ద్రౌపది పాత్ర. ఈ సినిమాలో సుబ్బలక్ష్మిగా చేశారు. దళపతి మూవీలో ఇలా లీడ్ యాక్ట్రెస్ తో స్ట్రాంగ్ గా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చూపించడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ సినిమా కోసం నా ఒపీనియన్ చెప్పాను. మీరు గానీ ఈ మూవీని చూడకపోతే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్లి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.